హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా సబ్మినేషన్ హోల్సేల్. నేను మీ బిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో మనము లాకెట్ మీద ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో చూద్దాం. యాక్చువల్గా చైన్ విత్ లాకెట్ అయితే పెండెంట్ ఉంది, దీని మీద మనం ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం పెన్స్ మీద ఏ విధంగా ప్రింటింగ్ వేయాలని చూసాము. దాని యొక్క లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడాలంటే ఆ వీడియో చూడొచ్చు. ఈ లాకెట్ మీద మనం ఎలా ప్రింటింగ్ వేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మన ప్రోడక్ట్ని అయితే మనం బయట తీయాలి. మనం ప్రింటింగ్ వేయాలనుకున్న పెండెంట్ వచ్చేసి లాకెట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఫోకస్ లెంత్ వచ్చేసి మనం సెట్ చేసుకోవాలి. ఈ ఫోకస్ లెంత్ వచ్చేసి మనకు ప్రోడక్ట్కి మధ్య వేరియేషన్ ఉంటుంది. అదేవిధంగా లెన్స్కి బేస్ చేసుకొని లెన్స్కి లెన్స్కి మధ్య వేరియేషన్ ఉంటుంది. మనకు పైన ఒక బటన్ అయితే ఇచ్చారు, ఆ స్విచ్ క్లిక్ చేసి ఈ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 డాట్స్ ఒకే లొకేషన్లో ఉండేలాగా మనం దగ్గరికి తెచ్చుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా దీని యొక్క ఫోకస్ లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్ అయిపోయింది. తర్వాత ఈ స్విచ్ని ఆఫ్ చేసుకోండి. మనకు కావాల్సిన లెటర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఏ అనే ఐటెం నేను ప్రింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం డబుల్ క్లిక్ ఇస్తే ఆ టెక్స్ట్ ఎడిట్ అవుతుంది. ఎడిట్ అయిన దగ్గర నేను వచ్చేసి ఏ ఇస్తున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏ వచ్చేసింది నాకు మిడిల్లో కూడా, నాకు టెక్స్ట్ మిడిల్లో ఏదైతే ఉందో ఏ మీరు గమనించినైతే మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఇక్కడ హెచ్ క్లిక్ చేయాలి. హెచ్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. మధ్యలో కూడా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫాంట్స్ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ వచ్చేసి మనకి ఇక్కడ మల్టిపుల్ ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము అప్లై క్లిక్ చేయాలి. అదేవిధంగా అప్కమింగ్ వీడియోస్లో తెలుగు లెటర్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఇమేజెస్ ఏ విధంగా చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ క్లిక్ చేశాను, అప్లై చేశాను. అప్లై చేస్తే మనకు ఏ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయింది. నేను ఈ ఏను వచ్చేసి సెంటర్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి మనం సెంటర్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు సెంటర్లోకి వచ్చింది. సెంటర్లోకి వచ్చిన తర్వాత నేను F1 క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది అన్నది వచ్చేసి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ సైజ్ అయితే వచ్చింది. నేను వచ్చేసి కొంచెం సైజ్ చిన్నగా చేస్తున్నాను. దీన్ని ఏని సెలెక్ట్ చేసేసి క్లిక్ చేశాను. నేను మళ్ళీ మిడిల్లో తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను, F1 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన ఏ వచ్చేసి ప్రింటింగ్ అవుతుంది. మేబీ కొంచెం స్మాల్ అవుతుంది అనుకుంటా, కొంచెం పెద్దగా చేద్దాం. అగైన్ మిడిల్లోకి ఖచ్చితంగా తేవాలని లేదు, మన ఇష్టం. అది ఎక్కడున్నా కూడా లొకేషన్ సెట్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ నేను ఈ లెటర్ని మిడిల్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ దీనికి పవర్ వచ్చేసి మనకు ఈ బ్లాక్ గ్లాస్ ఇది యాక్చువల్గా దాని మీద మనం ప్రింటింగ్ కావాలనుకునే ఇంకా డిఫాల్ట్ అయితే నేను ఇస్తున్నాను డిఫాల్ట్. ఇంకొకటి ముఖ్య గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక చాలామంది ఇక్కడ యూస్ డిఫాల్ట్ పారామీటర్స్ పెట్టి చెక్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ అండ్ స్పీడ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం యూస్ డిఫాల్ట్ క్లిక్ చేసిన తర్వాత పవర్ అండ్ స్పీడ్ చేంజ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ మనం అన్చెక్ చేసేసి తర్వాత మనకు ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యూజ్ డిఫాల్ట్ ప్యారామ్ అనేది చెక్ చేసి ఉంటే కనుక మనకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని డిజేబుల్ అయి ఉంటాయి, అదొకటి గమనించాలి. ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ F1 క్లిక్ చేశాను, నేను F2 క్లిక్ చేస్తున్నాను. మనకైతే ప్రింటింగ్ అయితే వచ్చేసింది. మనం దీన్ని ఇంకొంచెం డెప్త్గా కావాలనుకుంటే చేయొచ్చు. యాక్చువల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఏ ప్రింటింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ విధంగా మనము లాకెట్ మీద మనము నేమ్స్ ఆర్ లెటర్స్ అయితే మనం ప్రింటింగ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మనం లాకెట్స్ మీద మనం ప్రింటింగ్ వేస్తామో చూసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మిషనరీ పర్చేజ్ చేయాలనుకుంటే కనుక మన దగ్గర వెరైటీ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి. 20 వాట్స్, 30 వాట్స్ టేబుల్ టాప్స్, టేబుల్స్, జర్మన్ మిషన్స్, చైనీస్ మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సోర్స్ వచ్చేసి మీకు 3 వేరియేషన్స్లో ఉన్నాయి. అదేవిధంగా మీకు లెన్స్ వచ్చేసి మల్టిపుల్ వేరియేషన్స్లో ఉన్నాయి. మీకు 110x110 నుంచి 300x300 బెడ్ సైజ్ వరకు కూడా వచ్చే లెన్స్లు ఉన్నాయి. అదేవిధంగా కాపర్ గోల్డ్ మీద ప్రింటింగ్ చేసే లెన్స్ వచ్చాయి ఉన్నాయి. అదేవిధంగా రోటరీ, వెరైటీ ఆఫ్ రోటరీస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా వచ్చి చూసిన తర్వాత, డెమో తీసుకున్న తర్వాతే మీరు ప్రాక్టికల్గా మీకు నచ్చితేనే మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. మిషన్ తీసుకున్న తర్వాత మన ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చేసి మిషనరీ అసెంబ్లీ చేసేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు మిషనరీ పర్చేజ్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పొందండి. మీరు ఇన్ కేసు విజిట్ చేయాలనుకుంటే మన షోరూమ్ వచ్చేసి అమీర్పేట హైదరాబాద్లో ఉంటుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సరండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీడియా రెడ్డి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.